మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. మా ఊరు కార్యక్రమంలో భాగంగా మనం హొన్నాజీపేట్ గ్రామం గురించి తెలుసుకుందాం. గ్రామం పేరు హొన్నాజీపేట్, మండలం సిరికొండ. గ్రామ సర్పంచ్గా కృష్ణ ఉన్నారు, ఉప సర్పంచ్గా సరోజన, వార్డు సభ్యులుగా 15 మంది ఉన్నారు, ఎంపీటీసీగా స్వప్న, మంజుల ఉన్నారు, జెడ్పీటీసీగా సుజా ఉన్నారు, ఎంపీపీగా మంజుల ఉన్నారు, గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎం శ్రీనివాస్ ఉన్నారు, కారోబార్గా రామకృష్ణ ఉన్నారు, వాటర్మెన్ గంగారంగా ఉన్నారు. గ్రామం మొత్తం జనాభా సంఖ్య 6588గా ఉంది. అందులో పురుషులు 3157గా ఉన్నారు, మహిళలు 3431గా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4459గా ఉండగా అందులో మహిళలు 2413గా ఉన్నారు, పురుషులు 2046గా ఉన్నారు. చేతి వృత్తుల వివరాలు. కల్లుగీత కార్మికులు 22గా ఉన్నారు, వడ్రంగి 12 మంది ఉన్నారు. దర్జీలుగా 4 ఉండగా పెదరు పని చేసేవారు 42 మంది ఉన్నారు. రజకులు 24గా ఉండగా తాపీ మేస్త్రీలు 14 ఉన్నారు. చేపలు పట్టేవారు 42గా ఉన్నారు. కుమ్మరివారు 6గా ఉండగా కమ్మరివారు 3గా ఉన్నారు. బీడీ కార్మికులు 1526గా ఉన్నారు. గ్రామంలో సాగు అవుతున్న భూమి విస్తీర్ణం 5668గా ఉంది. తలసరి ఎకరాలలో 276 ఎకరాలుగా ఉండగా కుష్కి ఎకరాలలో 2115 ఎకరాలుగా ఉంది. గ్రామం మొత్తం కుటుంబాల సంఖ్య 1862గా ఉంది. రేషన్ కార్డుల వివరాలు. తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1862గా ఉండగా గులాబీ కార్డుల సంఖ్య 45గా ఉంది. గ్రామంలో సాగు అవుతున్న పంటలు వరి, పసుపు, సోయా, మొక్కజొన్న మొదలగు పంటలు పండిస్తున్నారు. గ్రామంలో శ్మశాన వాటికలు 2 ఉన్నాయి, పాలశీతల కేంద్రాలు 2 ఉన్నాయి. గ్రామంలోని వాహనాల సంఖ్య ట్రాక్టర్లు 22 ఉండగా కారులు 12 ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు 862గా ఉన్నాయి. ఆటోలు 18గా ఉన్నాయి. ఎడ్ల బండ్లు 36గా ఉన్నాయి. గ్రామంలోని ఆలయాలు 7 ఉన్నాయి. చర్చి 1 ఉంది, మసీదు 1 ఉంది, రైస్ మిల్లులు 2 ఉన్నాయి, చెరువులు 3 ఉన్నాయి, రేషన్ షాపులు 3 ఉన్నాయి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 1 ఉంది, హెడ్ మాస్టర్గా గంగారం ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు 2 ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు 11 ఉన్నాయి, పిఎస్సిఎస్గా 1 ఉంది, చైర్మన్గా గోవర్ధన్ ఉన్నారు. గ్రామంలో వార్డులు 14 ఉన్నాయి. గ్రామ పంచాయతీ భవనం ఉంది. పంచాయతీ వనరులు నీటి పన్ను, ఇంటి పన్ను, మంచినీటి సరఫరా వివరాలు. 90,000 లీటర్లు 4 పెద్దవి, చిన్నవి 2 20,000 లీటర్లు. విద్యుత్ సబ్స్టేషన్ ఉంది. ఆర్ఎంపీల వివరాలు. 5 ఉన్నారు. ఆరోగ్య ఉపకేంద్రం 1 ఉంది. వీధులు 62 ఉన్నాయి. విఆర్ఓగా హమ్మద్ ఉన్నారు, విఆర్ఏగా 2 ఉన్నారు, ఆరోగ్య కార్యకర్తగా 3 ఉన్నారు, అంగన్వాడీ టీచర్లుగా 11 మంది ఉన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఉంది. యువజన సంఘాలు 24గా ఉన్నాయి. బ్యాంకు లేదు, ఏటీఎం లేదు, పోస్ట్ ఆఫీస్ 1 ఉంది. పోలీస్ స్టేషన్ పరిధి సిరికొండగా ఉంది. మైనార్టీలు 186మందిగా ఉన్నారు. డ్వాక్రా సంఘాలు 336 సంఘాలుగా ఉన్నాయి. వికలాంగులు 8 మంది ఉన్నారు. పెన్షన్దారులు 671మందిగా ఉన్నారు. గల్ఫ్ దేశంలో ఉన్నవారు 1232మందిగా ఉన్నారు. సకలు నల్లవారిన మనసులతోటి ఒక గ్రామం ఉందంట. పశువు పక్షికి ఒకటే ఏరు, మనిషి మనిషిని విడగొట్టేరు. ఎవరో thank you.
గ్రామం ఉందంట తెల్లవారని మసకలు నల్లవారిన మనసులతోటి ఒక గ్రామం ఉందంట సిరికొండ మండలం హొన్నాచిపేట గ్రామం పచ్చదనంతో కలకలలాడుతోంది. గ్రామంలో సాగవుతున్న పంటలు వరి, పసుపు, మొక్కజొన్న మొదలగు పంటలు పండుతున్నాయి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని క్రీడా పోటీల్లో రాణిస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయుడు గంగాధర్ అన్నారు. పాఠశాలలో విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, నెట్బాల్లు క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారని, అదేవిధంగా జాతీయ స్థాయిలో కబడ్డీలో, వెయిట్ లిఫ్టింగ్లో ప్రాతినిధ్యం వహించారని ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్ అన్నారు. ఉన్నాజపేట పాఠశాల యందు గత 5 సంవత్సరాల నుంచి మా పాఠశాల నుండి కబడ్డీ మరియు ఖోఖో అలాగే నెట్బాల్ అలాగే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో విద్యార్థులు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం అలాగే జాతీయ స్థాయిలో కూడా నెట్బాల్లో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. పాఠశాల నుంచి 2 నేషనల్ ప్రాతినిధ్యం వహించారు. ఒక 25 మంది విద్యార్థులు నెట్బాల్లో, 4 వెయిట్ లిఫ్టింగ్లో, కబడ్డీలో 4 ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మా ఊరు ఓనాజిపేట్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. నా పేరు అనిల్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9th క్లాస్ చదువుతున్నాను. నా ఇష్టమైన ఆట నెట్బాల్. నేను 7th లో ఉన్నప్పుడు ఖమ్మం పోయాను. తర్వాత 8th క్లాస్లో కరీంనగర్కు పోయాను. కరీంనగర్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. ఛత్తీస్గఢ్కు పోయినాను. నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఎంతో సంతోషం. నా మండలం పేరు సిరికొండ, జిల్లా నిజామాబాద్. నా పేరు సరిత. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఉన్నాజీపేట 9th టీఎం చదువుతున్నా. 8th క్లాస్లో ఉన్నప్పుడు నెట్బాల్ కరీంనగర్ జిల్లాకు ఆడడానికి పోయినా. అక్కడ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. నా పేరు సునీత. నేను 10th క్లాస్ ఏఎం చదువుతున్నాను. నేను 9th లో ఉన్నప్పుడు వరంగల్ నెట్బాల్ వరంగల్కు వెళ్ళాను. అక్కడ వెళ్తే మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. మేము మా పీటీ సార్ గంగర్ సార్ వల్ల మేము అక్కడికి గేమ్లో వెళ్ళడం జరిగింది. డ్వాక్రా మహిళా సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈ ఊరిలో 140 మహిళా సంఘాలు ఉన్నాయని చెప్పారు. అలాగే కేసీఆర్ గారు ఏ విధంగానైనా మహిళా సంఘాలకు రుణమాఫీ చేయాలని వారు కోరుతున్నారు. మాది మొన్నాజ్పేట. నేను గ్రామ సంఘం అధ్యక్షురాలని. మా ఊర్లో 114 గ్రామ సంఘాలు ఉన్నాయి. చిన్న సంఘాలు ఉన్నాయి. దానికి ఒక 90 సంఘాలకు చారణ వడ్డీ వచ్చింది. ఇంకా 24 సంఘాలకు రాలేదు. 1 లక్ష రూపాయల దాకా ఇంకా రావాలి చారణ వడ్డీ. మరి ఆంధ్రప్రదేశ్కు 1 లక్ష రూపాయలు మాఫీ అన్నది లేదు. అక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు అయితే 1 లక్ష రూపాయలు మాఫీ అని చెప్పిండు. మరి ఇక్కడ మాకు అంతా లేకుండా ఒక 50 వేలన్నా మాఫీ కావాలని అనుకుంటున్నాము. మా ఊరు పెద్ద గ్రామము. కేసీఆర్ కూడా ఇక్కడ మాఫీ వేయాలని అనుకుంటున్నాము. మహిళలందరం కూర్చున్నాము. మొన్న మీటింగ్కు కూర్చున్నాము. అందరూ మాఫీ అవుతున్నాయి అంటున్నారు. మరి మాఫీ అయితే లేవు. మరి ఎందుకోసం మాఫీ అయితే లేవు? అక్కడ మాఫీ చేస్తా అంటున్నాడు, ఇక్కడ మాఫీ చెయ్యడా? మరి అందరికీ 50 వేల రూపాయలు ఉన్న మన 1 లక్ష రూపాయలు తీసుకున్నాము. ఒక 50 వేలన్నా మాఫీ చేసినా కానీ మంచిగా ఉంటుంది కదా. క్యాప్లో అన్నీ మాఫీ అయినాయి. గ్రామ సంఘాలకు ఎందుకు మాఫీ చేస్తలేరు? కేసీ గారిని కోరుతున్నాం మేము మాఫీ చేయాలని. అలాగే ఈ ఊరిలో వికలాంగులు ఒక సంఘంగా ఏర్పడి ఓం శ్రీ సాయి సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. 8 మంది సభ్యులుగా ఉన్నారు. వికలాంగులకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల కోసం ట్రైసైకిళ్లు కావాలని వారు కోరుతున్నారు. వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం సదరన్ క్యాంపు ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కేసీఆర్ గారిని కోరుతున్నారు. నా పేరు మొచ్చనరసయ్య. మాది ఓం సాయి వికలాంగుల సంఘం. మేము మా సంఘంలో 8 మంది సభ్యులము. అందులో ఇక్కడ ఇప్పటి నుండి మా బ్యాంకు నుండి లింకేజీ ఇంతవరకు మేము తీసుకోలేదు. మాకు ఎటువంటి అవగాహన అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి మేము ఏం తీసుకోలేము. ఐకేపి నుంచి ఇంతకుముందు 2 సార్లు ఒక్కసారి లోన్ తీసుకున్నాము, కట్టేసినాము. మళ్ళీ క్లియర్ ఉంది. అందులో మాకు వికలాంగులకు చదరం క్యాంపులో కొంతమందికి ఒరిజినల్ సర్టిఫికెట్లు వచ్చినాయి, మిగతా వారికి రాలేదు.
వాళ్ళకు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుచున్నాము. రావాల్సింది అంటే వికలాంగులకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇప్పుడు పోవడానికి రావడానికి వెహికల్స్ సరిగా లేదు, ఇరిగి ఇప్పుడు అవి విరిగిపోయినాయి, సీట్లు కూడా బాగలేదు. మాకు గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయిస్తారని కోరుచున్నాము. వికలాంగులందరికీ మాకు ట్రై సైకిల్ ఇప్పించగలరని కోరుచున్నాము. తర్వాత మీ పాత సైకిల్ చెడిపోయినాయి కనుక కొత్త సైకిల్ ట్రై సైకిల్ ఇవ్వాలని కోరుచున్నాము. హొన్నాజ్పేట్ గ్రామం దొరలపై పోరాటాలకు మోగసాక్ష్యం. అప్పటి కాలంలో గ్రామంలోని గడి హొన్నాజ్పేటకు కొన్ని గ్రామాలకు దొరకు ఇలాకాగా ఉండేవి. న్యావనంది, కొండూరు గ్రామాలలో దొరపెత్తనం ఉండేది. దొర ఏది చెప్తే అది జరిగేది. దొరల ఆగడాలకు అద్దు అలుపు ఉండేది కాదు. ప్రజలను నానా రకాలుగా హింసించేవాడు. దొరల ఆగడాలను, ప్రజలపై హింసను సహించలేని కరీంనగర్ జిల్లా నిమ్మపల్లికి చెందిన రవినారాయణ, కోటల మోహన్ రెడ్డిలు కలిసి హొన్నాజ్పేటకు చెందిన దొండల గోవింద్ రెడ్డిలు కలిసి గ్రామస్తులను దొరలపైకి తిరగబడేలా చేసి గడికి నిప్పు పెట్టారు. అది చూసిన దొర ఏవి ప్రతాప్ రెడ్డి అంతటితో ఆగకుండా నైజాంను కలిసి రజకర్లను తెప్పించి గ్రామంలో దొరికిన వారిని దొరికినట్లు కొట్టడం చంపడం చేశాడు. కొంతమంది పొలాల్లో గడ్డివాముల్లో దాక్కున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతికారు. మా ఊళ్ళో దొర ప్రతాప్ రెడ్డి ఉండే. ప్రతాప రెడ్డి ఉంటే లావలేంది గడుకోలు కొండూరు ఇదంతా అవస్థ ఉండే. హొన్నాజ్పేట ఉండే ఉంటే ఎవరు వచ్చి గడిగాల పెట్టేసారు. గడిగాల పెట్టితే దొరలు పరసలు అయిపోయారు, అక్కడ వెళ్ళిపోయారు. అంత గందరగోళం అయిపోయింది. హొన్నాజ్పేటకి ఇట్లున్నది, మాకు పంటలు లేవు, ఏం లేవు. ఇప్పుడు రథకాలు వచ్చిర్రు, మమ్మల్ని అనేకం కొడితే ఎక్కడే వాళ్ళం, అక్కడ దింకపోయినాము, అడిగి ప్రయాసం పట్టినాము, చొప్పజూలపున జాగున్నాము. ఇప్పుడు పానాలు పోయినాయి, అంత కొట్టిర్రు, అంత డింగన్ చేసిర్రు. అంత ఇక ఎక్కడ పానాలు కూడా పోయినాయి కొంతమంది. ఇక మేము గోల్ర పిల్లలు పట్టుకుని అడిగి ప్రయాసం పట్టినాం. మాది ఉన్నాజ్పేట, నా పేరు మల్లయ్య అంటారు, కురుమూలం. ఇక్కడ ఏది కూడా ఉన్నాజ్పేటలో ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు. అసలే రోడ్లు ఒక్కొక్క ఊర్లో చూస్తే సీసీ రోడ్లు మంచిగా అయినాయి, మా ఊర్లో సీసీ రోడ్లు లేవు. గటర్లు తీసినవి కూడా అవి తీసుడలేదు, పడ్డాయి కూడా, కట్టినవి కూడా. పాతిండ్లు అన్నీ మొత్తం మునిగిపోయినాయి. వాన వచ్చే అంటే అందులో కప్పలు పాములు అన్నీ అందులోకే పోతున్నాయి. ఒక్క రోడ్డు కూడా డెవలప్మెంట్ లేదు చక్కగా. సీసీ రోడ్లు లేవు, ఊర్లో మొత్తము బాగా ఇబ్బంది ఉన్నది. వర్షం అయితే ఎక్కడ లేదు, అది మనకు ఎరుకున్న విషయమే. ఇక పొలాలు అయితే వండతలేవు, ఇది ఉన్న విషయం ఇది. ఇక కరెంట్ అయితే అందరికీ మొత్తం అది ఇచ్చుడలేదు. ఒక దినము ఒక గంట వస్తుందా, రెండు గంటలు వస్తాయి, మూడు గంటలు వస్తుంది, అది కిస్మతులు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు గ్రామంలో ముత్యాల చెరువు రిజర్వేర్గా పనిచేస్తుంది. చెరువు కింద మత్తడి తెగిపోయింది. మత్తడి నిర్మించి హొన్నా చెరువు, లక్ష్మీ చెరువులు నింపితే హొన్నాజీపేట్కు, అంతేకాక వాడి గ్రామాలకు, రైతులకు సాగునీరు అందుతుందని. మాది ఉన్నాజ్పేట నడిమితండ. ఇక్కడ చిన్న మత్తడి తెగిపోయింది. నా పేరు దేవు. అయితే ఇక్కడ చిన్న మత్తడి తెగిపోయి బాయిలకు సేమలు, రిగ్గులకు సేమలు లేకుండా రెండు సైర్లు సరిగా నిండక అక్కడ పొలాలు ఎండిపోయి ఏడైతే సరిగా పొలాలు చేయలేరు అక్కడ. ఎందుకంటే ఒక రెండు మూడు ఎకరాలు, 200-300 ఎకరాలు ఎట్లానే ఉన్నాయి. ఇక్కడ మత్తడి మంచిగా కట్టేస్తే ఇక్కడ బోర్లకు అన్ని సేమలు ఉంటాయి. మళ్ళా అక్కడ చెరువులు నిండి అక్కడ 200-300 అవి మంచిగా పొలాల సుగాయితుండే. నీళ్ళు వేస్ట్ వృధా కిందికి వెళ్ళిపోయినాయి. దాని గురించి అది కడితే మంచిదని నేను అనుకుంటున్నాను. మా ఉన్నాజీపేట్ విలేజ్ తాండా, మాది నడిమి తాండా. మా మరియు ఈ మత్తడి తెగిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల సాంది ఎవరు పట్టించుకుంటలేరు. ఈ మత్తడి నీళ్ళు ఉన్నాజీపేట ఉన్నాశెర్లో నిండుతాయి. కాబట్టి ఆ మత్తడి తెగిపోయింది. ఇప్పుడు పైన చెరువు అయింది. ముత్యాల చెరువు నీళ్లు లింపుకుదామని ఉన్నాజ్పేట గ్రామస్తులు అనుకుంటున్నారు. అక్కడి నుంచి లింపుకుంటున్నారు. ఇంతకు ముందు పోయిన సంవత్సరం కూడా అట్లానే లింపుకుంటారు. ఇప్పుడు లింపుకుంటామని చూస్తున్నారు. కానీ ఈ మత్తడిని వాళ్ళే చెరి తొగిపోతుందని వాళ్ళే సొంత స్వయంగా వచ్చి తెంపేసి పోయినరు. వాడేళ్ళు ఉన్నాజ్పేట వాళ్ళు గొండగాలు కలిసి తెంపిపోయినరు కట్టను. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ పట్టించుకోలేరు. అలాగే గ్రామంలోని గడిని మరమ్మతులు చేసి గత వైభవం అందరికీ గుర్తుండేలా చూడాలని కోరుతున్నారు.
కానీ ఇంతవరకు మా గ్రామ పంచాయతీ లేదు. మాకంటూ ఒక వర్కర్లు కానీ ఒక ఏదైనా సాబ్ చేయడం కానీ ఎవ్వరూ లేరు. మేమే చేసుకోవాలి, ప్రతిదీ మేము సెల్ఫ్గా చేసుకోవాలి. మేము ప్రతి 100 మందిలో 90 మంది కేసీఆర్కే ఓటేసి గెలిపించుకున్నాం. ఎందుకు మా గ్రామ పంచాయతీ మాకు వస్తుందని ఇంతవరకు మేము పక్క గ్రామం ఆధారపడాలి. కరెంటుకు కానీ దేనికైనా కానీ ఒక వస్తువు ఒక పేపర్కి ఏదైనా కావాలంటే కూడా మేము పక్క గ్రామం మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు మాకంటూ గ్రామ పంచాయతీ అంటే ఒక ఫెసిలిటీ లేదు, ఒక కరెంట్ లేదు, 24 అవర్స్ కరెంట్ లేదు. ఇంతవరకు 200 మెంబర్స్ యూత్ ఉన్నా వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి సహకారం లేదు. యూత్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎంతో కెపాసిటీ ఉంది, చేసే కెపాసిటీ ఉంది, కానీ ఎంకరేజ్మెంట్ లేదు. దయచేసి కేసీఆర్ గారు మీరు అర్థం చేసుకుని యూత్కి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయాలని, వాళ్ళకి ఏదైనా ముందడుకోవాలంటే మీరు వెనుక ఉండి కంపల్సరీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళు ముంగడికి వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మా విలేజ్లో సమస్యలు వచ్చేసి రోడ్లు బాగాలేవు. మాకు చింతల రోడ్డు ఉంది, అక్కడ నుంచి రావాలంటే వర్షం పడితే గెంతుకుంటూ రావాలి తప్ప నడుచుకుంటూ వచ్చే ప్రపోజల్ లేదు. ఒకవేళ సైకిల్ మీద రావాలన్నా బండి మీద రావాలన్నా కాలు కింద పెట్టి రాని పరిస్థితి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. రోడ్ వర్షం పడితే మొత్తం నీళ్ళు అయిపోతూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మా ఊళ్ళో సిమెంట్ రోడ్ వేస్తామన్నారు, ఇంతవరకు సిమెంట్ రోడ్ వేయలేదు, 24 అవర్స్ కరెంటు లేదు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా ఊళ్ళో మెయిన్ మోర్లు సాపలేవు. మోర్లు సాపు ఉంటే ఖచ్చితంగా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. మోర్లు సాపలేవు. యూత్ నుంచే మేమే తీసుకున్నాం, మేమే డాక్టర్ పెట్టుకున్నాం, మేమే తీసుకున్నాం. గ్రామంలో కబ్జా స్థానం ఉంది, చుట్టూ కంచె నిర్మించాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు. గ్రామానికి దగ్గరగా ఉన్నందున కబ్జాకు గురి అవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. कब्रस्तान जो है ना बहुत गंदगी हो चुकी है. यहाँ पर जो है ना जरूरत को पेशाब को जो है ना पूरा गंदगी कर दे रहे हैं. यहाँ पर जो है ना इधर जाने के लिए कोई आता भी नहीं. इधर जो है ना कोई भी मर गए कोई भी करे तो जो है ना यहीं पर फेंक देते. और जो है ना यहाँ पर कंपाउंड वॉल के लिए हम जो है ना रिक्वेस्ट फॉरवर्ड करें, लेकिन अभी तक कुछ फंड नहीं आया, कुछ भी नहीं आया. लिहाजा गवर्नमेंट से भी अपील है और जो है ना वक्फ बोर्ड से भी अपील है, अब लिहाजा जल्द से जल्द इस कंपाउंड वॉल को जो है ना मुकम्मल कर दिया जाए. बल्कि कि हमारे कमेटी से जो है ना हम आपको दरख्वास्त कर रहे हैं, इस मीडिया वजन की तरफ से आपको हम ये पैगाम पहुंचा रहे हैं. अब लिहाजा इस कब्रिस्तान के कंपाउंड वॉल को जल्द से जल्द मुकम्मल करें. और जो है ना हमारे को यहाँ पर हमारे मुसलमान तबके के लोग तकरीबन 70 से 80 मकान थे हमारे लिए. अब हमारे लिए कमेटी हाल की सख्त ज़रूरत है. हम आपसे जो है ना वो भी गुजारिश कर रहे हैं, हमारे लिए जो है ना शादी खाने के लिए आप जो है ना जल्द से जल्द उसका भी जो है ना इंतज़ाम करें. और हमारा जो है ना नया कब्रिस्तान है, उस कब्रिस्तान को जो है ना रास्ता नहीं है. ख़ासकर अगर कोई मरे करे तो जो है ना जाने के लिए बहुत तकलीफ़ हो रही. और जो है ना बारिश अगर इतनी हो रही अल्हम्दुलिल्लाह, और बारिश के ज़रिए से वहाँ पर जो है ना नदी है, बहुत बड़ी नदी है, नदी से हम गुजरना पड़ता वहाँ पर. हमारे गांव में जो है ना विलेज कमेटी का माइनॉरिटी यानी कि चेयरमैन के तहत बात कर रहा हूं मैं. यहां पर ईदगाह के लिए बाउंड्री वॉल की ज़रूरत है और शादी खाना की सख्त ज़रूरत है, यानी कि शादी खाना कंपलसरी चाहिए. ग्राम वागो चेकू डैम निर्मितते व्यवसाया की बोर मोटर् भूगर्भ जला वस्ता रैतु को నేను ఎన్నికైన నుంచి ఇంతవరకైతే వచ్చిన నుంచి ఎలక్షన్స్ జరగడము అవి కంటిన్యూ ఉండడం వల్ల ఫండ్స్ కూడా రాలేనందువల్ల కొన్ని మాత్రమే పనులు చేయగలిగాము. డెవలప్మెంట్ విషయంలో ఇప్పటికైతే 1 ఇయర్ లోపల వెనుకబడే ఉన్నాం. మాకు కావాల్సిన వసతులు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. మా ఊళ్ళో ముఖ్యమైన సమస్య బ్యాంకింగ్ సమస్య. మా సిరికొండ మండల్లో పెద్ద మేజర్ విలేజ్ అయిన ఉనాయిపేటలో ఇంతవరకు బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. పక్కకు దర్పల్లి గడుకోకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు మెయిన్ సమస్య కాబట్టి బ్యాంక్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా ఊళ్ళో పశు వైద్యశాల లేదు. మా ఉన్నది పశు దాదాపు గొర్రె పశువులు అంటే ఇప్పుడు దాదాపు ఆవులు ఎడ్లు మాత్రం తక్కువ అయిపోయినాయి. కానీ మా దగ్గర ఉన్న వాళ్ళు కుర్మ వాళ్ళు మా విలేజ్లో చాలా 30% జనాభా మా ఉన్నప్పటి విలేజ్లో కుర్మ గొల్ల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ గొర్రె మేకలు ఎక్కువ ఉన్నప్పుడు పశు వైద్యశాల లేదు. ప్రతి వర్షాకాలంలో గొర్రె మేకలు చాలా చనిపోవడం జరుగుతుంది. అందుకే పశు వైద్యశాల కంపల్సరీ అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మేజర్గా రోడ్లు విలేజ్లో ఉన్న రోడ్లు సీసీ రోడ్స్ లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మెయిన్గా ఫ్రంట్స్ లేవు కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉంది.